ఓపెన్ టాక్కి స్వాగతం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా ఆడిన డ్రామాలు ఒకటి కాదు రెండు కాదు అనేక డ్రామాలు ఆడాడు అందులో కోడికత్తి డ్రామా కూడా అతిపెద్ద సంచలనం సృష్టించింది అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్మోహన్ రెడ్డి ఆడిన డ్రామా రక్తి కట్టింది ఎందుకంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డిని చంపేయాలని చూశారేమో ముఖ్యమంత్రి అవుతాడని కక్ష కట్టి చంపేయాలనుకున్నారేమో అని చాలామంది భావించారు కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు తర్వాత అసలు విషయం బయటపడింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద నాడు దాడి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అభిమాని కేవలం జగన్మోహన్ రెడ్డి మీద సానుభూతితో చేసిన దాడి అది అందులో ఎటువంటి కుట్ర కోణం లేదు ఇది నేను చెబుతున్న మాట కాదు ఎన్ఐఏ తర్వాత తేల్చింది విచిత్రం ఏంటంటే మొదట్లో దీన్ని రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తే జగన్మోహన్ రెడ్డి అబ్బబ్బే నాకు రాష్ట్ర పోలీసులతో నమ్మకం లేదు ఎన్ఐఏ దర్యాప్తు చేయాలన్నాడు ఓకే ఎన్ఐఏ దర్యాప్తు చేసింది చేసి ఏం తెలిసింది ఇందులో కుట్రకోణం లేదు నాడు తెలుగుదేశం పార్టీ పాత్ర అన్నది పూర్తిగా అవాస్తవం జనిపల్లి శ్రీను అనే వ్యక్తి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అభిమాని అది అనేక సందర్భాల్లో బయటపడింది కావాలనే ఆ దాడి చేశాడనటంలో ఎటువంటి ఇది లేదు కేవలం జగన్మోహన్ రెడ్డికి సానుభూతి రావాలనే ఉద్దేశంతో చేసిన దాడి అది అని చెప్పి కొండ బాధలు కొట్టినట్టుగా మొత్తం విచారణ చేసి తేల్చేసింది అయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇందులో ఏదో కుట్రకోణం ఉందని చెప్పి ఈ రోజుకి మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేసే పరిస్థితి వచ్చింది ఏం కుట్ట నువ్వు అడిగిన ఎన్ఐఏ దర్యాప్తు చేసి చెప్పింది ఏమని అందులో బాబు అని కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పిటిషన్ వేస్తున్నాడు అంటే ఈ జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను బయటకు రాకూడదు బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా నష్టం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి అనేక నష్టాలు జరిగాయి వివేకా హత్య కేసు ప్రధాన నష్టం నాడు టీడీపీ జంపేయాలని చూసిందని చెప్పి నరాసుర రక్త చరిత్ర అని రాశాడు తర్వాత అది వైఎస్ఆర్ రక్త చరిత్రగా మారింది సో ఎందుకంటే అలా అలా తమ్ముడు చుట్టూ చివరికి జగన్మోహన్ రెడ్డి దాకా కూడా వచ్చింది కదా ఆ పిఎల్కి లేకపోతే లేదా భారతి రెడ్డి అందరికీ నోటీసులు ఇచ్చారు కదా సో ఇది ఏళ్ళ మేడకు జుట్టుకుందే దాని నుంచి లాక్కోగా పీకోలాగా అది పక్కన పెట్టండి తర్వాత పింక్ టైమ్ అన్నాడు అసలు అది లేనే లేదని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి తెలిసింది కమీ ఎస్పీలు అన్నారు అది ఉచితే కేవలం అందులో ఐదు మంది మాత్రమే కమడీ ఎస్పీలు ముప్పై ఐదు మంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే ఒప్పుకున్నాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు డేటా చోరీ అన్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డేటా చోరీ జరగలేదని తేలింది సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అబద్దాలు జగన్మోహన్ రెడ్డి నాడు ఆడాడు అవన్నీ జగ ప్రజలను నమ్మబట్టే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఉత్తిని అవలా ప్రజలయాన్ని నమ్మబట్టే తాను గెలవడం కోసం ఎన్ని అబద్దాలు అట్టానికైనా బరితెగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దానికి ఇప్పుడు నేను చెప్పిన నాలుగు ప్రధాన ఉదాహరణ సో అందులో కోడి కత్తి ఘటన కూడా అది ఎందుకు జరిగింది అనేది పక్కన పెడితే తన రాజకీయంగా వాడేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏంటి టీడీపీ చంపాలని చూసింది ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్న వాటిలో క్యాంటీన్ టీడీపీ నాయకుడిది నన్ను కావాలని హత్య చేయాలని అని చెప్పి విష ప్రచారం చేసి అసలు జగన్మోహన్ రెడ్డికి జరిగిన దాడి ఎంత పెద్దతో చెప్తానండి వైజాగ్ ఎయిర్పోర్ట్ లో దాడి జరిగితే హైదరాబాద్ వెళ్ళి కుట్లు ఎంచుకున్నాడు తర్వాత లేచిన డాక్టర్కి కూడా ప్రమోషన్ వచ్చింది అనుకోండి అది వేరే విషయం ఎక్కడ జరిగింది దాడి వైజాగ్లో జరిగింది నువ్వు హైదరాబాద్ వెళ్ళి కుట్లు అంటే అది ఎంత పెద్ద గాయం నువ్వు వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే వరకు కూడా నీకేం కాలేదంటే ఎంత పెద్ద గాయం అది సో అంత గుచ్చినా కానీ రక్తం అంత వచ్చినా కానీ అక్కడ ఒక అంగుళం మించి దడవలా నీ చెయ్య అంత పెద్ద దాడి సరే దాడి చిన్నదా పెద్ద అనేది పక్కన పెడితే జరిగిన మాట వాస్తవం బట్ ఎందుకు జరిగింది నువ్వు ముఖ్యమంత్రి కావాలని జరిగింది ఎవరు చెప్పారు నేను చెప్పాల జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను ఏం చెప్పాడు నేను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆయనకు సింపతి రావాలని కావాలనే చిన్నగా పొడిచాను పైగా ఆ కోడికత్తిని రెండుసార్లు స్టెరిలైజ్ చేశాడట ఆ విషయం ఎన్ఐఏ దర్యాప్తులో తేల్చింది అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమీ కాకూడదు పొరపాటును కూడా ఆ కోడికత్తిని సార్లు స్టెరిలైజ్ చేసి తీసుకొచ్చి చిన్నగా కావాలని చేతి మీద మెత్తటి భాగమైన ఇక్కడ మనం ఇంజెక్షన్ చేసుకునే భాగంలో ఇంజెక్షన్ లాగా పొడిచాడు దాన్ని పెద్ద డ్రామాగా రక్తిగట్టించేశాడు జగన్మోహన్ రెడ్డి పైగా ఎయిర్పోర్ట్లో సీసీ కెమెరాలు ఏమీ పనిచేయట్లేదు నా హత్యకు కుట్రబనే సీసీ కెమెరాలు అవి ఎయిర్పోర్ట్లో సీసీ కెమెరాలు రాష్ట్ర ప్రభుత్వం ఆ బుద్ధ సిగ్గుండాలి సరే తర్వాత ఏం చేశారు ఆ ఎయిర్పోర్ట్లో ఉన్న సీసీ కెమెరాలన్నీ పనిచేస్తున్నాయని చెప్పి ఆధారాలు తీసుకెళ్లి ఎన్ఐఏకి ఇచ్చారు ఎన్ఐఏ కూడా మొత్తం పరిశీలించింది అందులో అనుమానాస్పదంగా ఏమీ కనపడాల పైగా జగన్ చెప్పింది అబద్ధం అని తేలింది సీసీ కెమెరాలు పనిచేయట్లేదని జగన్ చెప్పింది అబద్ధం అని చెప్పి ఎన్ఐఏ కూడా తేల్చింది సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి నాడు ఆడిన డ్రామాకు సరే ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే నిజంగా కోడికత్తి సీన్ ఆడింది డ్రామా కాదు సరే నిజంగా చంపాలనే పొడిచాడు అనుకుందాం ఆయన చేసిన గాయానికి అంటే జగన్మోహన్ రెడ్డికి ఆయన గాయానికి నిజం నిరూపించబడిన ఏడాది నుంచి మూడేళ్లకు మించి శిక్ష పడదట మరి కోడి కత్తి సీను ఐదేళ్ల నుంచి జైల్లోనే మగ్గిపోతున్నాడు అది కూడా నేరం నిరూపించబడకుండా ఒక వ్యక్తికి తొంభై రోజులకు మించి జైల్లో ఉండడానికి లేదు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది కొన్ని అనే ప్రత్యేక పరిస్థితుల్లోనే బెయిల్ రాదు ఏదీ నేరం నిరూపించబడో లేదా కుట్రం అందులో కుట్రకోణ లేదా ఒకటి ఒకటి బయటకు వస్తున్న నేపథ్యంలో సాక్షులను ప్రభావితం చేస్తారు అనుకుంటే బెయిల్ నిరాకరిస్తారు బట్ ఇక్కడ సీను సాక్షులు ప్రభావితం చేసే అవకాశమే లేదు ఎందుకంటే అటుపక్క జగన్మోహన్ రెడ్డి పోనీ నేరమాన్ని నిరూపించబడలేదు దర్యాప్తు చేసిన ఎన్ఐఏనే ఏం చెప్పింది ఇందులో కుట్రకోవడం లేదని చెప్పింది అయినా కానీ బయటకు రాకుండా ఐదేళ్లుగా జైల్లోనే మగ్గిపోతున్నాడు దళిత వ్యక్తి కోడి కత్తి శ్రీను పాపం ఆ దళిత కుటుంబానికి జరుగుతున్న అన్యాయం పైన పాపం ఒకరు కూడా నోరు తెరవట్లేదు నిజంగా చంపాలని ప్రయత్నం చేస్తే తప్పు దానికి కాదనొద్దు కోడి శ్రీను జైల్లో ఉన్న సమయంలో పుస్తకం ఒకటి రాశాడు దాన్ని ప్రింట్ చేయించాలని చెప్పి మనోడు ఉద్దేశం అందులో ఏమన్నా ఉందంటే నేను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే దాడి చేశాను చిన్నగా పొడిచాను జగన్మోహన్ రెడ్డి నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు నన్ను కొట్టబోతుంటే కొట్టవద్దని అప్పుడు ఎయిర్పోర్ట్ లో ఉన్న వాళ్ళకి చెప్పాడు మీరు ముఖ్యమంత్రి అవుతారు సార్ అని నేను జగన్మోహన్ రెడ్డితో చెప్పాను ఇవన్నీ కూడా జైల్లో ఉండగా రాసుకున్నాడు ఎవరు కోడికత్తి సీను అవన్నీ కూడా ఎన్ఐఏ చెప్పింది నేను చెప్పట్లా దర్యాప్తులో ఎన్ఐఏ చెప్పింది జైల్లోకి వెళ్ళిన తర్వాత కూడా తాను జగన్ అభిమానినే అని చెప్పుకున్నాడు అర్థమైందా సరే నాడు బలవంతంగా చెప్పించారు అనుకుందాం ఇప్పుడు అధికారంలో ఉంది నువ్వే కదా ఇప్పుడు అధికారంలో ఉంది నువ్వే కదా మరి చంద్రబాబు చెప్పాడా ఇప్పుడైనా చెప్పాడా చెప్పలేదు అంటే టీడీపీ నేతలు ఇరికించాలని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం విఫలమైంది కానీ ఇప్పుడు కోడి కత్తి సీని బయటకు వస్తే జగన్కి రాజకీయంగా డ్యామేజ్ జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికీ అనేక విషయాల్లో అభాసు పాలయ్యాడు పింక్ డైమండ్ కానివ్వండి వివేకా హత్య కేసు కానివ్వండి డేటా చోరీ కానివ్వండి ఇలా రకరకాల కేసుల్లో కామెడీ ఎస్పీలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి అభాసు పాలయ్యాడు సో ఈ కోడికత్తి డ్రామా కూడా తెలిస్తే జగన్మోహన్ రెడ్డి అబద్దాలు బ్రతుకు మొత్తం కూడా ప్రజలకు తెలుస్తుంది అందుకని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు పైగా ఇప్పుడు ఎన్నికల సమయం పాపం కొడికత్తి శ్రీను తల్లి సావిత్రమ్మ ఆ సోదరుడు సుబ్బారావు సమ ఎవరో ఉన్నారు వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డిని ఒకసారి కలిసి కాళ్ళు పట్టుకుని అయ్యా మీరు ఒకసారి కోర్టుకు రండి వచ్చి మా కొడుకు పోరు పొడిచాడనైనా చెప్పండి మాకేం ఇబ్బంది లేదని వేడుకోవాలని విశ్వప్రయత్నం చేస్తే తాడేపల్లి దరిదాపుల్లో కూడా వాళ్ళిద్దరిని రానవ్వల జగన్మోహన్ రెడ్డి దాడి చేయలేదు కదా కోరిక తీసి ఆ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు కదా పోనీ చేశాడు నీ దృష్టిలోనే నువ్వు ఎందుకు ఎన్ఐఏ కోర్టుకి వెళ్తలేదు తాడేపల్లి నుంచి ఎన్ఐఏ విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు కేవలం పది కిలోమీటర్ల దూరం నువ్వు నాలుగేళ్ల పాటు ఎందుకు వెళ్ళలేదు సిబి వివే నీ హైదరాబాద్లో జరుగుతున్న నీ అవినీతి అక్రమాస్తుల కేసు విచారణ కూడా వెళ్లకుండా తప్పించి తిరుగుతున్నావు లాయర్లకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నావు ఎందుకంటే నీ తొప్పిన లేదు లాయర్లే కదా ప్రతిసారి ఎందుకు జగన్మోహన్ రెడ్డి నిజంగా సంపాలని ప్రయత్నం చేస్తే ఆ రోజు నీ మీద జరిగిన అత్యాత్వం అని నువ్వు భావిస్తే ఎందుకు వెళ్ళా కోడికత్తి మీద సాక్ష్యం చెప్పడానికి ఎందుకంటే వెళితే కోడికత్తి సీను లాయరు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డిని ఆ క్రాస్ ఎగ్జామినేషన్లో జగన్మోహన్ రెడ్డి దొరికిపోతాడు దొరికిపోతే వెంటనే కోడికత్తి సీని బయటకు వచ్చేస్తాడు అర్థమైందా మీకు అందుకనే క్రాస్ ఎగ్జామినేషన్లో దొరకకుండా నిజం జరిగితే నిజమని చెప్పొచ్చు అది జరిగింది అబద్ధం అని జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు కదా సో క్రాస్ ఎగ్జామినేషన్లో దొరకకూడదనే జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్లకుండా తప్పించి తిరుగుతున్నాడు నిజంగా ఒక వ్యక్తిని నేను చంపాలని ప్రయత్నం చేస్తే అవునండి నన్ను చంపాలని ప్రయత్నం చేసాడు ఖచ్చితంగా కఠిన శిక్ష వేయండి అని చెప్పి నువ్వు ఎందుకు కోర్టుకెళ్ళి చెప్పవు చెప్పలేదంటే అర్థం ఏంటి పైగా నువ్వు దర్యాప్తు నువ్వే కోరింది ఎన్ఐఏ ఎన్ఐతో దర్యాప్తు చేర్చాలని కోరింది జగన్మోహన్ రెడ్డి గతంలో వివేక కూడా సిబిఐతో ఎంక్వైరీ కావాలని జగన్మోహన్ రెడ్డే సిబిఐ వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళ మెడకు చుట్టుకుంది జగన్మోహన్ రెడ్డి మెడకి ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు కోరింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ఇది జగన్మోహన్ రెడ్డి మెడకే చుట్టుకుంది అంటే కేంద్ర సంస్థలు దర్యాప్తు చేసిన ప్రతిసారి అవి జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటున్నాయి ఎందుకంటే అవన్నీ జగన్మోహన్ రెడ్డి ఆడిన డ్రామాలు కాబట్టి అప్పుడు ఏదో సంపతి కోసం వాళ్ళకి విచారణకి ఇవ్వండి వీళ్ళకి విచారణకి ఇవ్వండి అంటాడు అది నిజంగా ఇచ్చేటప్పటికి పుట్టమునుగు బొద్దులగా సో కోడి సీన్ బయటకు రాకూడదని ఇప్పుడు ఏం చేశాడు ఇందులో లోతైన దర్యాప్తు జరగలేదు జరపాలి అని మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేశాడు మీరు ఎప్పుడైనా గమనించండి కోడి కత్తిసీనికి కరెక్ట్గా ఈ వారమో వచ్చే వారమో బెయిల్ వస్తుంది అనుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఒక పిటిషన్ వేస్తాడు ఏంటో తెలుసా ఇందులో కుట్రకోణం ఉంది దర్యాప్తు జరపాలి ఎన్ఐఏ నాలుగేళ్ళ నుంచి అదే చెప్తుంది ఒరే బాబు నాలుగేళ్ళ నుంచి మేము దర్యాప్తు చేశాం కుట్రకోణమే లేదు నువ్వు ఎన్ని పిటిషన్లు వేసినా అని చెప్పి ఈసారి కేసు కనుక కొట్టేస్తారేమో జరిపల్లి శ్రీని వదిలేస్తారేమో తన తప్పు లేదని చెబుతారేమోననే భయంతో ఎన్నికల వరకు ఈ శ్రీను బయటకు రాకుండా అడ్డుకోవడం కోసం హైకోర్టులో పిటిషన్ వేశాడు జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణం ఒక దళిత యువకుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని ప్రయత్నం చేసి తాను జైల్లో మగ్గిపోతున్నాడు ఐదేళ్లుగా నిజంగా దాడి చేసినా బానే ఉండుపునది రెండేళ్ళు ఏడాది నుంచి మూడేళ్ల మధ్యలోనే బయటకు వచ్చేసేవాడు సో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి ఈ దళిత వ్యక్తి మాత్రం జైల్లో మగ్గిపోతున్నాడు ఈ జనపల్లి శ్రీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం పాపం శ్రీను జగన్పై అమ్మభానంతో చేసిన నేరం శిక్ష పడిన ఏడాది నుంచి మూడేళ్లు కానీ ఐదేళ్లుగా రిమాండ్కి ఖైదీగానే జైల్లోనే కోడి కతిశీని బయటకు వస్తే కష్టం అనే విచారణను అడ్డుకుంటున్న ముఖ్యమంత్రి లేని కుట్రను ఉందని నిరూపించాలని పిటిషన్లు దళిత కుటుంబం కన్నీటికీ కొరగని మనసు నిజంగా జగన్మోహన్ రెడ్డికి మనసు అనేది ఉంటే దళితుల మీద ప్రేమ అనేది ఉంటే నువ్వు దళిత వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని కూడా వేసుకు తిరుగుతున్నావు కదా నిన్నగాక మొన్న కూడా నీకు కూడా వేసుకు తిరిగావు కదా అది కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశానని చెప్పిన నువ్వు నీ కూడా పెట్టుకు తిరిగావు దళిత వ్యక్తిని చంపిన కానీ ఇక్కడ నిన్ను ముఖ్యమంత్రి చేసిన ఒక దళిత వ్యక్తిని ఐదేళ్లుగా జైల్లో పెట్టావు ఇంతకంటే గౌరవం ఉంటుందా జగన్మోహన్ రెడ్డి అక్కడేమో దళితుడిని చంపిన వాడు భుజాన్ మీద చేసి తిరుగుతున్నావు ఇక్కడేమో నిన్ను ముఖ్యమంత్రిని చేసిన దళిత యువకుడిని ఐదేళ్ళుగా అకారణంగా జైల్లో పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నావు దళితులకు నువ్వు చేసిన ద్రోహం కదా పాపం ఆ వృద్ధాప్య వయసులో ఆ తల్లి పడుతున్న వేదని ఏ రోజైనా అర్థం చేసుకున్నావా పోని పొడిచాడు అదే చెప్పన్నారు కదా కోర్టుకు వచ్చి ఎందుకు చెప్పట్లా నువ్వు అంటే నీ రాజకీయ లబ్ధి కోసం దళితులు బలి కావాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా లబ్ధి పొందాలంటే దళితు యువకుడు బలి కావాలి ఎందుకంటే బయటకు వచ్చి నిజం చెప్తే జగన్మోహన్ రెడ్డి డ్యామేజ్ కాబట్టి ఆ దళితుడు జైల్లోనే మగ్గిపోవాలి ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర దీనికి సంబంధించి ఇంకో వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడండి కోడికత్తి సీను తల్లి ఎవరైతే సావిత్రం ఉంది అలాగే సోదరుడు సుబ్బరాజు వీరిరువురు కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని వేడుకుని కనీసం ఒక్కసారైనా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పండి చెప్తే మా పిల్లోడికి బెయిల్ వస్తుంది మీ ఇష్టం వచ్చింది చెప్పండి పొడిచాడనే చెప్పండి పోని అని వేడుకుందామని వెళితే తాడేపల్లి దరిదాపుల్లో కూడా వారి ఇరువురిని రాకుండా అడ్డుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి ఆ తల్లి తన కొడుకు చేయని నేరానికి జైల్లో ఐదేళ్లుగా మగ్గిపోతే ఎంత మనోవేదన ఉంటుంది వాళ్ళు చేస్తున్న న్యాయ పోరాటం కూడా అంతంత మాత్రం న్యాయ పోరాటం ఎందుకంటే అటుపక్క ఉన్నది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఢీకొనడం సాధ్యమేనా అయినప్పటికీ కూడా పాపం ఏదో వారి స్థోమతకు మించి అయితే ఆ కేసుని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి బయటకు రానివ్వట్లేదంటే చూడండి ఇప్పుడు ఇప్పుడుగా బయటకు వస్తే కొడిగచ్చిని బయటకు వస్తే టీవీ ఇంటర్వ్యూలు కానివ్వండి యూట్యూబ్ ఇంటర్వ్యూలు కానివ్వండి లేదా వేరొక వాటి ద్వారా గతంలో ఏదైతే చెప్పాడో నేను జగన్మోహన్ రెడ్డి మీద సోనుభూతితోదే పొడిచాను సీఎం కావాలనే పొడిచానని బయటకు వచ్చి చెబితే అది జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుద్ది ఎంత నష్టం జరుగుద్ది అంటే జగన్మోహన్ రెడ్డి అబద్దాల పుట్టలో మళ్ళీ ఇది కూడా చేరుతుంది సరే ఇప్పుడు మాత్రం ఇది ఎవడన్నా నిజమని నమ్మట్లేదు అనుకోండి అది వేరే విషయం నలభై మూడు వేల కోట్లు దోచుకుని అడ్డంగా దొరికిపోయి నువ్వేమో కోర్టుకెళ్ళవా దళితుడిని చంపేసిన అనంత నువ్వు పక్కన వేసుకుని తిరుగుతావా కానీ చెయ్యని నేరానికి మాత్రం ఈ వ్యక్తి జైల్లోనే ఉండాలని చెప్పి పిటిషన్లు వేస్తావా అదే నీకో న్యాయం నీకు కోర్టుకొచ్చి ఇంకో న్యాయమా నలభై మూడు వేల కోట్లు దోచుకున్న దానికంటే పెద్దదా ఇది సూదిలాగా కూర్చం నువ్వు నలభై మూడు వేల కోట్లు దోచుకున్న దానికంటే పెద్ద కేసా నేను ఒకటే అడుగుతున్నా మరి రూపాయ పదహారు నెలల్లో బయటకు వచ్చేసావు మరి కోడి ఎందుకు ఐదేళ్లుగా ఉండాలి పైగా నీ కేసు నిరూపించబడింది సాక్ష్యాలన్నీ ఉన్నాయి కోడి సాక్ష్యాలు లేవు అది దర్యాప్తు సంస్థే చెప్పింది అయినప్పటికీ కూడా వేధిస్తున్నావు సో పాపం సీను కోడికత్తి కేసులో బాధితులు ఉన్న జగన్ ఒక్కసారిగా కోర్టు ముందుకు హాజరై సాక్ష్యం చెప్పలేదు దీంతో విచారణ ముందుకు సాగటం లేదు పైగా ఈ విచారణ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే ఆలస్యమయ్యేలా చేస్తుండటం గమనార్హం శ్రీనివాస్ సొంతూరు రాణేల రాణెలంకను సందర్శించామని ఆయనకు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని ఎన్ఐఏ తేల్చింది అయినా సరే కోడికత్తి సీను టీడీపీ సానుభూతిపరుడు అంటూ వైసీపీ నాటకాలు ఆడుతుంది సో ఇక్కడ చూడండి ఎన్ఐఏ ఏం తేల్చిందంటే మనోడు రాసిన లేఖలు పుస్తకాలు స్వాధీనం చేసుకుంది అందులో జగన్ అభిమానాన్ని ఉంది అలాగే శ్రీను సొంతూరుకి వెళ్ళి తన చిన్నప్పటి నేపథ్యం రాజకీయాల్లో ఏమన్నా ఉన్నాడాన్ని ఎంక్వైరీ చేసింది ఎటువంటి టీడీపీకి ఎటువంటి సంబంధం లేదు పైగా కోడికత్తిని మూడు రెండు స్టెరిలైజ్ చేసి పొడిచాడు అంటే ఏమీ కాకూడదని స్టెరిలైజ్ చేశాడు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నా పాపం ఐదేళ్ళ నుంచి దళిత యువకుడు జైల్లోనే మగ్గిపోతున్నాడు కారణం జగన్మోహన్ రెడ్డి అవుతాడు అనుకున్న ప్రతిసారి కూడా ఒక పిటిషన్ వేయటం నాలుగు నెలలు ఐదు నెలలు వాయిదా వేయటం అడ్డుకోవటం పాపం ఎంతో ఆస్తు వచ్చిన తల్లిదండ్రులు నిరాశతో తిరిగి వెళ్ళటం ప్రతిసారి జరిగేది ఇదే కాబట్టి ఒకసారి దళిత సోదరులు కూడా ఒకసారి ఆలోచించాలి ఒక పక్కేమో దళితుడిని చంపిన అనంతబాబుని ఎమ్మెల్సీని పక్కనేసి తిరుగుతూ మరో పక్క తనను ముఖ్యమంత్రి చేసిన దళిత యువకుని ఐదేళ్లుగా జైల్లో మగ్గేటట్టు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి దళితులకు మంచి చేస్తున్నాడా దళితులకు మేలు చేస్తున్నాడా తాను చెప్పినట్టు దళితులందరూ నా అక్కలో చెల్లెళ్ళు తమ్ముళ్ళు అంటే అది నిజమేనా అనేది దళిత సమాజం కూడా ఒకసారి ఆలోచించాలి ఏది ఏమైనా కోడికత్తి సీనుకి అలాగే వాళ్ళ కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా ఎన్ఐఏ కోర్టుకి హాజరయ్యి సాక్ష్యం చెప్పాలి కోడికత్తి సీను బెయిల్ మీద బయటకు వచ్చి తన జీవితాన్ని అనుభవించాలి ఎందుకంటే తల్లిదండ్రులు వృద్ధాప్య పరిస్థితిలో ఉన్నారు సీను మీద ఆధారపడి బ్రతికాల్సిన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళంతా కాబట్టి ఎప్పటికైనా నిజంగా జగన్మోహన్ రెడ్డికి చెత్తశుద్ధి ఉంటే ఎన్ఐఏ కోర్టుకెళ్ళి హాజరయ్యి సాక్ష్యం చెప్పాలి